విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి మేడం ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు జానీ మాస్టర్ వ్యవహారంలో లవ్ జిహాద్ అనేది తెర మీదకు వచ్చింది ఆమెని మతం మార్పించి ఇందులోకి దించాలి అని అనుకుంటున్నారో అన్నారు దీని మీద మీరు ఏమంటారు ఇది నిజంగా లవ్ జిహాదే అంటారా పక్కాగా టూ హండ్రెడ్ పర్సెంట్ లవ్ జిహాద్ అంటారు ఎందుకంటే హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి తర్వాత పెళ్లి దాకా తీసుకెళ్ళి ఆ ఇస్లాంలో ఏముందంటే మతం మారకుంటే వాళ్ళకి పెళ్లి చల్లదు వాళ్ళు పెళ్లి చేసుకోరు ఇప్పుడు జానీ మాస్టర్ పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా అమ్మాయిని మతం మార్చే చేసుకోవాలి ఆయన అవును ఎందుకంటే మళ్ళీ విడాకులు ఇచ్చేటప్పుడు తలాక్ చెప్పాలన్నా కూడా సేమ్ మతం సేమ్ మతం అదే ఉండాలి అందులో ఉంటేనే వాళ్ళ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో వీళ్ళు నలుగురిని చేసుకునే అవకాశం ఏదో ఉంది కదా వాళ్ళకి సో వాళ్ళు ఏంటంటే వీళ్ళు తలాక్ చెప్పేసేటట్టుగా ఇంతకుముందు బాగా ఎక్కువగా ఉండేది అది ఇప్పుడు తగ్గింది కదా ఆ ఇష్యూ ఎందుకంటే మనకి కోర్టు గైడ్లైన్స్ కొన్ని వచ్చాయి సో ఇప్పుడు ఏంటంటే ఈ తలాక్ అనేది చెప్పడానికైనా లేకపోతే ముందు పెళ్లి చేసుకోవాలన్నా ఈ కమ్యూనిటీలో వాళ్ళు మతం మార్చి చేసుకుంటారు తర్వాత ఈ బొట్టు అందంగా పెట్టుకుని వాళ్ళు బొట్టులు తీసేస్తారు తర్వాత బురకాలు వేసుకుంటారు అదే వాటి వాటిని ఏమంటారు కదా అవన్నీ వేసుకుంటారు హిజాబులు అవన్నీ వేసుకొని తిరుగుతారు సో వాళ్ళ వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం ప్రేమ అవన్నీ అలా చేపిస్తాయి చేస్తాయి తర్వాత కొంతమంది కాపురం చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు తర్వాత వాళ్ళు ఫ్రిడ్జుల్లోని కుప్ప తొట్టుల్లోని తర్వాత ఏమో మొన్న మొన్న నరికేసి ఎక్కడొక్కడ ముక్కలు చేసేసి ఏ చెరువుల్లోనో తర్వాత ఏ తల్లిదండ్రి ఎత్తుకోలేని వాళ్ళు వాళ్ళ గోళ్ళు వేళ్ళు కూడా ఆనవాళ్ళు లేకుండా తయారైపోతాయి సో అలా చూసినప్పుడే మనకి లవ్ జిహాద్ అని వాళ్ళు పవిత్ర యుద్ధంగా ప్రకటించుకునే ఇలాంటి దానిలో ఇది ఒక ఒక విధానం సో జానీ మాస్టర్ లవ్ జిహాద్ చేశాడంటే జానీ మాస్టర్ గారికి కూడా ఇంటెన్షన్ మతం మార్చి చేసుకోవడమే కదా అమ్మాయి ఆల్రెడీ పెళ్ళయి ఆ అమ్మాయిని కూడా మార్చాడు కదండి మరి అది లవ్ జిహాద్ కాదంటారా అమ్మాయి అమ్మాయి ఆల్రెడీ మతం మారింది సుమలత ఆమె పేరు ఆమెని ఆమెను చంపేస్తారని కాదు జిహాద్ అంటే అవునండి మరి ప్రేమ అంటే కదా ఇష్టంతోనే మారుస్తారు మరి ఇష్టంతో మారిస్తేనే వాళ్ళు మరి ఇష్టం వాళ్ళ ప్రేమకు లొంగిపోతున్నారు కాబట్టి వాళ్ళు లవ్ జిహాద్ అంటున్నాం మేము లేకపోతే ఎందుకంటాం లవ్ జిహాద్ అంటే ఏంటి లవ్లో దూర్చి బాగా ముంచి తర్వాత మతం మార్చి పేక్ పోయడం అంతే కదా జరిగేది ఇంక అంతకుమించి ఏముంది ఇంకేముంది చెప్పండి పేక్ కోసేస్తారంటే చంపేశారని కాదు గొంతు కోసారంటారు చూసారా నువ్వు నా గొంతు గొంతుకు వసేసేవరో అంటారు అంటే చచ్చిపోయినట్టు కాదు నా టైం అంతా నా లైఫ్ అంతా దాని అర్థం సో అది ఆ విధంగా ముంచేస్తారు సో మేము ఎన్ని కే ఎన్ని కేసులకు వెళ్తాం మొన్న తెల్లవారు ఐదు గంటల దాకా ఒక అమ్మాయి కోసం కూర్చొని కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లని కొంచెం కాపాడుకున్నాం అంటే ఆపాం అలాగే ఒకటి వచ్చింది ఆ అమ్మాయికి ఫోన్లో కౌన్సిలింగ్ ఎంతమందికి ఎన్ని కౌన్సిలింగ్లు ఇస్తాం మేము రోజుకి రోజుకి నాకు ఏ బజరంగదలి పిల్లలో ఏ విశ్వేంద్ర పరిషత్ పిల్లలో లేకపోతే మా సంస్థల పిల్లలు నాకు ఫోన్ చేస్తా అక్క అక్కడ ఉందక్క లో జిహాద్ గుప్పల్లో ఉందక్క అక్క కుక్కపల్లిలో ఉందక్క అని చెప్తే అర్ధరాత్రి పరిగెడతాం మీకు తెలియదు ఇవన్నీ తెల్లవారు ఐదు వరకు నేను కూర్చున్నాను అంటే మీరు నమ్ముతారా తల్లిదండ్రి చేతులు మా ముసలితో సహా ఇంట్లో తెల్లవారు మేము ఐదుగురు వరకు బ్యాచ్ వెళ్ళాం అంటే మేము కష్టపడేది ఎవరికి తెలియదు మేము లవ్ జీహాద్ అని మా పిల్లల్ని మేము కాపాడుకోవాలి ఒక నువ్వు హిందూ అమ్మాయమ్మా నిన్నెవరో ట్రాప్లో వేశారమ్మా నువ్వు ఎవరి మాట ఏనా ఇంకా తల్లిదండ్రి మాట ఏనో తల్లిదండ్రి పిలిచినా వాళ్ళు కాళ్ళు వీళ్ళు పట్టిన తల్లిదండ్రులను చూసాం మేము తెలుసా కాళ్ళు వీళ్ళ పట్టితే కూడా నాకు అతనే కావాలి మీరొద్దు తల్లిదండ్రులు అంతవరకు పెంచారు నిన్ను చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పెంచి నిన్న ఇంతవరకు చేసి అన్ని చేస్తారు రేపు పొద్దున్న పాడి కట్టడానికి పిలుస్తుంది దానికి వెళ్ళిపోతుంటారు వీళ్ళు ఉగ్గుపాలతో పెంచిన వాళ్ళకి అనిపించరు ఆ పాడి మీదకి మాత్రం వెళ్ళిపోతారు వీళ్ళు అంతే కదా దాని అర్థం ఏంటి సో ఈ వీళ్ళ వీళ్ళని అనాలా వాళ్ళని అనాలా ముందు మనకు బుద్ధి ఉండాలి మనకు ఉండాలి మనకు మన మన మనకి మన బంగారం మంచిదైతే అన్నట్టుగా పెంచండి మీరు మీరు ఏమి నేర్పాల అది నేర్పండి తల్లిదండ్రులు కూడా సో ఇటువైపు కూడా తిట్టాల్సిందే మనం 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 చూసుకోవాలి పిల్ల ఏళ్ళ నుంచి పట్టుకొని తిరగండి వాడెవడికి ఏ హిందువులు దొరకరా వీళ్ళకి హిందువులు నచ్చరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కేరళ స్టోరీలు చూసినట్టుగా వాడికి ఎవడు ఒక బ్యా ఒక బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ ఒకడు బండి సమకూరిస్తాడు ఒకడు చాక్లెట్ ఇస్తాడు ఒకటి గ్రీటింగ్ కార్డు ఇస్తాడు ఒకడు పువ్వు ఇస్తాడు ఒక లేడీ ఏమో దాని పక్కనే సపోర్ట్ చేస్తుంది అడికి అంత సెటప్ సెటప్ అంతా ఉంటుంది ఎందుకంటే ఒక ముస్లిం అమ్మాయి ఒక ముస్లిం అమ్మాయి హిందువుని పెళ్లి చేసుకుని ఎక్కడైనా మోసపోయినట్టు మీ దాఖలాలు ఉన్నాయా మనం చేయలేదే అక్కడ మన వాళ్ళు ఏం చేయలేదే అక్కడ చచ్చిపోయినట్టుగానే ఎక్కడ ఉన్నాయి మీకు దాఖలాలు హిందూ అమ్మాయి ముస్లింని చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు వందలు ఉన్నాయి ఎగ్జాంపుల్స్ వేలల్లో ఉన్నారు సో మేము ఎందుకు ఫైట్ చేయకూడదు అలాగే ఈ ఎవరైతే ఒక బ్రాహ్మీణ అమ్మాయిని తీసుకొస్తే ఇన్ని లక్షలు ఒక రెడ్డి అమ్మాయిని తీసుకొస్తే ఇన్ని లక్షలు ఒక యాదవ అమ్మాయిని తీసుకొచ్చి సీన్ని లక్షలు వేరే క్యాస్ట్ని బట్టి వాళ్ళకి సబ్ క్యాస్ట్ని బట్టి వాళ్ళకి ఇంత ఇంత రేటింగ్ ఇచ్చారు ఇంత డబ్బులు అక్కడ నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ వీళ్ళందరికీ సప్లై వాడు ఎందుకు మరి ట్రై చేయడు ఆడు టెన్త్ క్లాస్ సెట్ అయిన దగ్గర నుంచి అమ్మాయిలు ఎప్పుడు పటాయించాలా ఎప్పుడు నేను బండి మీద తెప్పాలా ఎప్పుడు ఈ డబ్బులు తీసుకోవాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా ఈ ఈమెనే ఒప్పించి ఇంకోటి ఉంది అందులో ఆ పెళ్ళాన్నే ఒప్పించి నేను ఒక ముస్లిం అమ్మాయిని ఒక ఆడిని అడిగాను మీరు మీ హస్బెండ్ ఇష్టపడితే ఇంకో రెండో పెళ్ళికి కూడా మీరు యాక్సెప్ట్ చేసి ఒప్పుకుంటారా అని అడిగాను నో ఫస్ట్ ఫైట్ చేస్తాను నేను నేను ఎందుకు ఒప్పుకుంటా ముందు చిడతా ఉంది కొడతా ఉంది అబ్బు అమ్మా అన్న నిజమే కానీ మా ఇష్టంలో మాకు జన్నత్ ఉండదు కాబట్టి మా మా ఎవరైతే హస్బెండ్ ఏం చెప్తే ఏం కోరితే మేము కూడా కొంతకాలం తర్వాత మా తప్పదు నేను పెళ్లి చేసుకుంటానంటే మేము ఒప్పుకుంటాం అన్నది ఆమె సో ఏంటి అంటారు మరి ఇప్పుడు ఏం చేసిందండి ఆవిడ సుమలత గారు సుమలత గారు కూడా పోరాడారంట కదా నా ఆమెకి ఆమెకి ఆ అమ్మాయికి ఇష్యూస్ కూడా అయ్యాయి ఎవరికి ఇష్యూస్ అయ్యాయో ఇక్కడ వచ్చింది బయటికి ఏంటి మనకు వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ ఏమయ్యాయి అన్నది ఓకే ఇప్పుడు ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి ఏం ఇష్యూ వచ్చింది సుమలత గారు మా హస్బెండ్ని పెళ్లి చేసుకో అన్నారనేసి వచ్చిందా బయటికి మా హస్బెండ్ని పెళ్లి చేసుకోవద్దు అన్నట్టు రాలేదు బయటికి సో మనకు తెలిసిందేమనుకుంటాం ఏమనుకుంటాం అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పేసి ఆవిడ కూడా వెళ్ళి బంధించి కొట్టి తిట్టిందని అంటే హస్బెండ్కి సహకరిస్తుందని చెప్పాలా సహకరించలేదని చెప్పాలా సో బయటకు వచ్చినాక తెలియదు ఇంకొన్ని విషయాలు సో ఇలా ఉంటాయి మీ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చేటప్పుడు మారిపోద్ది నా దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేప్పుడు మారిపోద్ది బేసిక్గా బేసిక్గా గాసిప్స్ అవుతాయా అవన్నీ కాదు గాసిప్ అయితే గాసిప్ లాగా తెలిసిపోతుంది కానీ నిజాయితీగా ఈవిడ కానీ ముందైతే సుమలత అనే పేరే ఉంది కదా హిందూ కదా మరి ఇప్పుడు అయేషా అయిపోయింది కదా ఈవిడ సో లవ్ జిహాద్కి ఈవిడ గురైంది అయింది ఇంకొకళ్ళని గురి చేయడానికి రెడీ అయింది ఈవిడ సో ఇవి రెడీ అవ్వకపోయినా ఈ అమ్మాయి కూడా గౌరవపోయింది ఈ అమ్మాయి నిక్కర్స్గా అమ్మాయి హిందూ కాబట్టి అమ్మాయికి ఇష్టం లేదో సంథింగ్ ఏదో ఆ అమ్మాయి కూడా అతనితో అతను తిన్నగా ఉండుంటే ఆయన ఒప్పుకున్నాడు కదండి అన్నిట్లో ఒప్పుకోకపోతే వేరుగా మాట్లాడచ్చు మనం అతను ఒప్పుకున్నాడు ఎందుకు అమ్మాయిని ఇష్టపడ్డాడు ఆయన ఆ అమ్మాయిని అతను పిలిచాడు ఈ అమ్మాయి వెళ్ళి నాకు మాస్టర్ నాకు ఇవ్వండి ఆఫర్స్ అని అడగలే ఆ అమ్మాయిని అతను పిలిపించుకొని అతనే అసిస్టెంట్గా పెట్టుకొని మంచి డాన్సర్ వర్ది ఉంది వర్తిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటారుగా ఇప్పుడు మంచి యాంకర్ అని కూడా మిమ్మల్ని తీసుకోరు అలాగే మంచి వాళ్ళని మంచి టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా తీసుకుంటారు తీసుకున్నారు అమ్మాయిని అమ్మాయి అమ్మాయికి ఎప్పుడైతే ఎదుగుతుందో సో ఇదంతా నా దగ్గరే ఉండిపోవాలి ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను ఈ బంగారు బాధకుంటూ బయటికి వెళ్ళకూడదు నా దగ్గరే ఉండాలి ఇంకొక మాస్టర్ దగ్గర మళ్ళీ అసిస్టెంట్కి వెళ్ళిపోద్దేమో ఇంకో వాళ్ళు చేసుకుంటాం ఫీల్ అయినట్టుడు ఆయన ఇష్టపడ్డాడు పాపం సో అమ్మాయిని ఇంకొంచెం హెరాస్మెంట్ ఎక్కువైపోయింది నీకు వచ్చే ఆఫర్స్ని కట్ చేస్తా నువ్వు నా దగ్గర కాళధర పడి ఉండాలంటే ఎవరికైనా ఇగో హట్ అవుద్దిగా నేను ఎదగాలనుకున్నప్పుడు నా ఆఫర్స్ తొక్కేస్తానంటే మీ ఆఫర్స్ తొక్కేసి ఇంకొకరిని ఎక్కడో ఇస్తానంటే మీకు రాదా సో అదే జరిగింది అమ్మాయి విషయంలో అప్పుడు అమ్మాయి బయటకు వచ్చింది ఇన్ని రోజులు బయటికి రాకుండా గత టూ ఇయర్స్లో అంటే అమ్మాయి ఆ అమ్మాయి చిన్న వయసు భయపడతారు పెద్దవాళ్ళు ఒక పెద్ద మాస్టర్ నుండి ఆఫర్స్ ఇచ్చారంటే అమ్మాయి దేవుడు మంచిగా అని చెప్పింది ఇష్టం ఉందా ఇద్దరు కలిసి ఏం చేశారు అవన్నీ మనకు అందవసరం కానీ అమ్మాయిని ఈ మధ్య ఆయన ఎక్కువ హెరాస్మెంట్ చేశాడు కానీ తట్టుకోలేక బయటకు వచ్చానని చెప్పింది ఆమె సో ఈ తట్టుకోలేనప్పుడు బయటకు ఎవరైనా వస్తారు అలా వచ్చింది కాబట్టి ఈ ఇష్యూ బయటకు వచ్చింది అలా వచ్చినప్పుడు మరి ఆమె ట్రూత్ చెప్తుంది అన్నప్పుడు మరి రేప్ కేసు ఎందుకు మేడం పెట్టడం రేప్ పదే పదే అన్న మాట అనకూడదు కదా అమ్మాయి ఇష్టంగా చేయించుకుందా లేదా తెలియదమ్మా జరిగింది మనకిద్దరికి ఏం జరిగింది ట్రావెల్ అవ్వరు కదా ట్రావెల్ అంటే మాస్టర్ అమ్మా అమ్మాయి అసిస్టెంట్ ఒక లేడీ అసిస్టెంట్ నే పెట్టుకుంటారు ఏ మాస్టర్ అయినా మీరు మాస్టర్ నేను చూడాలి ఎందుకంటే హీరోయిన్ కి ఒక డ్రెస్ చెప్పాలన్న డ్రెస్ చెప్పేటప్పుడు అమ్మ మీరు ఇట్లా పైట కొంచెం పక్కకి వేసుకోవాలి మీరు ఇట్లా మధ్యలో ఎట్లా కట్టాలి ఇక్కడ అన్నప్పుడు మగా మాస్టర్ చెప్పరు లేడీ అసిస్టెంట్ వెళ్ళి మేడం మీరు ఎట్లా వేసుకోవాలి మేడం మీరు బొట్టు ఇట్లా పెట్టాలి కాటి పెట్టాలని వాళ్ళు చెప్తారు మేము చూసాం డాన్స్ మాస్టర్ ఆమెకు కూడా నచ్చాయి కదా మూవ్ అయింది ఆ అమ్మాయి అమ్మాయి ఏమి తను వాడుకోలేదు అనట్లేదు ఎప్పుడు అంటే పదహారేళ్ళ వయసులో మాస్టర్ పిలిచినప్పుడు చంకలు గుద్దుకొని అబ్బా నాకు పెద్ద మాస్టర్ అని చెప్పేసి వచ్చింది తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఆ అమ్మాయి కూడా నేను ఎదగాలి కాబట్టి మాస్టర్కి అనుకూలంగా ఉందేమో వాళ్ళిద్దరికి తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఎట్లా చేశాడో ఆ అమ్మాయి కూడా దుర్వినియోగం చేసిందా చట్టాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి దుర్ చట్టాన్ని దుర్వినియోగం చేసిందా లేకపోతే నిజంగానే ఇప్పుడు డైరెక్ట్గా అయిందా అన్నది ఇన్వెస్టిగేషన్ కానీ నేను ముందు ఇద్దరు లాస్ట్ ఫస్ట్ మధ్యలో ఒక అమ్మాయి గురించి ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ చెప్పిన వాళ్ళంతా ఆ అమ్మాయి కాదు సో ఈ అమ్మాయి గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయను ఎందుకంటే నాకు అమ్మాయి గురించి తెలియదు తెలిసినంత వరకే మాట్లాడాలి మనం మనం అమ్మాయి గురించి తెలియదు వీళ్ళిద్దరు గురించి తెలిసి నేను మాట్లాడుతున్నాను విత్ తో ఈ అమ్మాయి గురించి నాకు ప్రూఫ్స్ కాబట్టి అమ్మాయి ఎవరు ఏంటన్నా నాకు తెలియకుండా నేను అమ్మాయి గురించి ఎక్కువ విశ్లేషణ చేసిన అనుకోండి మా అమ్మాయికి మంచి అవ్వచ్చు చెడు కూడా అవ్వచ్చు తప్పదే సో నేను కానీ వీళ్ళిద్దరికన్నా కొంచెం బెటర్ అని చెప్తా అంటే బెటర్ అంటే అసలు ఆ టైప్ కాదు కదా ఈ అమ్మాయి కొంచెం డిఫరెంట్ ఈ అమ్మాయి మోసాలు చేసేసి వాళ్ళని అట్లా చేసినట్టే నాకు తాకల తెలియదు కాబట్టి తెలిసినంతవరకు కూడా అట్లా ఎక్కడ బయట వినిపించలేదు సో అమ్మాయి వర్క్ హాలిక్ అంతవరకు తెలుసు సో అంతవరకే మనం చేయాల్సింది కాబట్టి అమ్మాయిని నేను ఎక్కువగా లాగి అమ్మాయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు ఏమడి అడిగారు లవ్ జిహాద్ అన్నారు ఎస్ ప్యూర్లీ లవ్ జిహాద్ దాన్ని అయితే నేను ఒప్పుకోను ముస్లిం అబ్బాయి ఒక అమ్మాయిని హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి ఇష్టపడి లవ్ చేసి ఈయన వయసు ఆయన అమ్మాయి వయసు చాలా తేడా ఇంకో ఇంకో వాటిలో అయితే చేసుకోరు బట్ వాళ్ళల్లో చిన్నపిల్లల్ని కూడా చేసేసుకుంటారు అది వాళ్ళకుంది కాబట్టి అందువల్ల మనం లవ్ జిహాద్గా పరిగణిస్తున్నాం కాదని ఎవరంటారు ఎస్ హిందువులపైన చాలా జాడులు జరుగుతుంది ఒక దాడి మేము ఒప్పుకోం ఇది